لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوم لا ينفع مال ولا بنون إلا من أتى الله بقلب سليم أني بذالا بغرتلو سرب بذملا برشمسلو సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం హృదయ రోగాలు చికిత్స. అరబీలో హృదయాన్ని కల్బ్ అంటారు. కల్బ్ని అరబీలో కల్బ్ అని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, హృదయం అనేది ఎప్పుడూ ఒకే స్థితిలో ఒకే స్థాయిలో ఉండదు కనుక. ఒక స్థితి నుండి మరో స్థితికి, ఒక స్థాయి నుండి మరో స్థాయికి అది మారుతూనే ఉంటుంది కనుక దానికి కల్బ్ అని నామకరణం చేయడం జరిగింది. కనుక హృదయం ఎప్పుడది చినుకవుతుందో, ఎప్పుడది మడుగవుతుందో, ఎప్పుడు అడుగేస్తుందో, ఎప్పుడు మనల్ని అట్టడుగు భాగాన అనేది అణచివేస్తుందో మనం అర్థం చేసుకోలేము. కనుక హృదయం చాలా వింతైన వస్తువు. మన మానవ దేహాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఆ దేహంలోని అంతర్భాగమైన హృదయాన్ని రక్షించుకున్నప్పుడే మన దేహము సైతం సురక్షితంగా ఉంటుంది. కనుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అలా వన్న ఫిల్ జసది ముద్గతున్ ఫఇదా సలుహత్ సలుహల్ జసదు కుల్లు వఇదా ఫసదత్ ఫసదల్ జసదు కుల్లు అలా వహియల్ కల్. బాగా గుర్తుంచుకోండి, దేహంలో ఓ ముద్దుంది, అది గనక బాగుంటే దేహం బాగుంటుంది, అది గనక పాడైతే దేహం పాడవుతుంది. తెలుసుకోండి, అదే హృదయం అన్నారు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక మనిషి సకల భావోద్రేకాలకు, భావనలకు, ఆలోచనలకు అన్నిటికీ మూలం హృదయం. కనుక మనం ఒకరిని ప్రేమించాలన్నా, ద్వేషించాలన్నా,
పరస్పర యొక్క సంబంధాల్ని పెంచుకోవాలన్నా తెంచుకోవాలన్నా అన్నిటిలోనూ కీలక పాత్ర పోషించేది హృదయం. కనుక ప్రతిరోజు మన శరీర అవయవాలు హృదయాన్ని ఉద్దేశించి అంటాయి, నువ్వు మా సరదారువి, నువ్వు బాగున్నట్లయితే మేము బాగుంటాం, నువ్వు చెడినట్లయితే మేము చెడిపోతామని. కాబట్టి పెద్దలు అన్నారు, మంచి వ్యక్తి నాలుక అతని హృదయం వెనకాల ఉంటుంది, చెడ్డ వ్యక్తి హృదయం అతని నాలుక వెనకాల ఉంటుంది అని పెద్దలు సెలవీయడం జరిగింది. అంటే అల్ ఇనావు యందహు బిమాఫీ అన్నట్టు, ఓ పాత్రలో ఏ పదార్థం అయితే ఉంటుందో లోపల నిండిన తర్వాత అదే పదార్థం బయటికి వస్తుందే తప్ప వేరేది రాదు. కనుక మనిషి ఏ విధమైన యొక్క మనోభావాన్ని కలిగి ఉంటాడో ఆ మనోభావాల్ని ప్రతిబింబిస్తూనే అతని నోట మాట అనేది వెలువడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన హృదయాన్ని మనం కాపాడుకోవడం అంటే మన దేహాన్ని మనం కాపాడుకున్నట్లు, మన జీవితాన్ని మనం కాపాడుకున్నట్టు, మన యహాన్ని మనం కాపాడుకున్నట్లు, మన పరాన్ని మనం కాపాడుకున్నట్టు. అంతే, మన హృదయం మనకు అర్థమైపోయిందంటే ఇహ పరాల జీవితం మనకు అర్థమైపోయినట్లే. కనుక అభిమాన సోదరులారా, అలాంటి ఒక హృదయం అది పుణ్యం పెరిగితే కాంతివంతమవుతుంది, పాపం పెరిగితే చీకటిమయమవుతుంది. కాబట్టి మన హృదయాన్ని మనం ప్రకాశమానం చేసుకోవాలి, ఎప్పుడూ వెలుగుల్ని విరజిమ్మేలా మన హృదయాన్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన యొక్క బాధ్యత మనందరి మీద ఉంది. కనుక ఈరోజు హృదయానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం ఇన్షాల్లా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. హృదయం మూడు రకాలు. ఒకటి కల్బున్ సలీం అని మనం దీన్ని చెప్పచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా సూరతుల్ ఫజర్లో యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మయిన్న ఇర్జిఈ ఇలా రబ్బికి రాదియతం మర్దియ్య ఫద్ఖులి ఫీ ఇబాది వద్ఖులి జన్నతి అన్నాడు. ఈ హృదయాన్ని గురించి, ఇది నిష్కల్మషమైన హృదయం, ప్రశాంత హృదయం, నెమ్మదించిన మది ఇది. కనుక మనిషి ఎన్ని సిరి సంపదలు పోగు చేసుకున్నా, ఎన్ని ఆస్తిపాస్తుల్ని అతను కూడబెట్టుకున్నా, ఎన్నెంతి యొక్క పదవుల్ని అతను అధిరోహించినా ప్రళయ దినాన అవేమీ పనికిరావు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, యౌమ లా యన్ఫౌ మాలుం వలా బనూన్, ఆనాడు మనిషి సంపద కానీ మనిషి సంతానము కానీ అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. ఇల్లా మన్ అతల్లాహ బిఖల్బిన్ సలీం, ఎవరైతే నెమ్మదించిన హృదయంతోటి ప్రశాంత హృదయంతోటి నిష్కల్మషమైన హృదయంతోటి అల్లా సన్నిధికి చేరుకుంటారో వారే సఫలీకృతులవుతారు, వారే విజేతులుగా నెగ్గుకు వస్తారు అని అల్లా సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. ఇక రెండో హృదయం ఏమిటంటే దీనికి పూర్తి విరుద్ధం, అదే అల్ కల్బుల్ మయ్యిత్, చచ్చిపోయిన మనసు, మరణించిన హృదయం, మృత్యువాతన పడిన యొక్క గుండె. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, మతలుల్లదీ యదుకురు రబ్బహు వల్లదీ లా యదుకురు రబ్బహు మతలుల్ హయ్యి వల్ మయ్యిత్. ఏ హృదయంలోనైతే
నిజకర్త ఆరాధ్యుడు స్వామి అయిన అల్లా సుబ్హానహు వ తాలా యొక్క స్మరణ ఉంటుందో, భయం ఉంటుందో, భీతి ఉంటుందో, ఆ హృదయం బ్రతికిన హృదయం వంటిది, ప్రాణం ఉన్న హృదయం వంటిది. మరే హృదయంలోనైతే నిజ ఆరాధ్యుని ఎడల భయం ఉండదో, నిజ ఆరాధ్యుడని అల్లా స్మరణ ఉండదో, ఏ హృదయం అయితే అల్లాహ్ను తలుచుకోదో ఆ హృదయం అనేది మరణించిన హృదయం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక మూడో హృదయాన్ని మనం తీసుకున్నట్లయితే అదే అల్ కల్బుల్ మరీద్, అంటే రోగగ్రస్తమైన హృదయం. అది ప్రాణమున్నదే కానీ రోగగ్రస్తమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ఇన్నల్ అబ్ద ఇదా అఖ్త ఖతీఅతన్ నుకితత్ ఫీ ఖల్బిహి నుక్తతున్ సౌదా. దాసుడు ఒక పాప కార్యానికి పాల్పడ్డాడు అంటే అతని ఆ పాప కార్యంగా కారణంగా అతని హృదయంలో ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. అతను చేసిన నిర్వాకానికి కుమిలిపోతూ పశ్చాత్తాపం చెంది ఇస్తిగ్ఫార్ చేసుకొని తౌబా చేసుకున్నట్లయితే ఏర్పడిన ఆ నల్ల మచ్చ తొలగిపోతుంది. లేదు, పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు అతను చేస్తూ వెళ్ళాడు అంటే మొత్తం హృదయం అనేది తుప్పు పడిపోతుంది, మొత్తం హృదయం అనేది నల్లబడిపోతుంది. దీన్నే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో రాన్గా పేర్కొన్నాడు, కల్లా బల్ రాన అలా కులూబిహిమ్ మా కాను యక్సిబూన్. ఇలా ఎందుకు జరిగింది? వారి నిర్వాకాల కారణంగా చాలా స్వచ్ఛగా కాంతిమంతంగా ప్రకాశమానంగా ఉన్న హృదయం పాడుబడింది, చీకటిమయమైపోయింది. కాబట్టి ఈ మూడు హృదయాల యొక్క అవగాహన చాలా అవసరం. తర్వాత అభిమాన సోదరులారా, మనిషి హృదయం రోగ బారిన పడుతుంది అంటే దానికి గల కారణాలు ఏమిటి? బాగా మనం గమనించాలి. అందులో ప్రథమ కారణం హృదయం రోగగ్రస్తం అవ్వడానికి అదే షిర్క్. బ్రహ్మాండమైన శరీర ఆకృతిని మనకు ప్రసాదించి ఆ శరీరంలో హృదయాన్ని అమర్చిన యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తాలాను మరిచి ఎవడైతే బతుకుతాడో అతని హృదయం అందరి హృదయాల కన్నా ఎక్కువగా రోగగ్రస్తమై ఉంటుంది. కనుక అల్లాహ్తో పాటు షిర్క్ చేయడం అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి, కారకాలనే అసలు కారణం అనుకోవడం. ఉదాహరణకు అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటున్నాడు, హువల్లది యుత్ఇముని వయస్కీన్, ఆ సర్వేశ్వరుడే నాకు తిండి పెడుతున్నాడు, నాకు నీళ్ళని తాపిస్తున్నాడు అని. అంటే నాన్న సంపాదిస్తున్నాడు, ఆహార పదార్థాలు నాన్న తీసుకొస్తున్నాడు, వాటర్ బాటిల్స్ అనేవి నాన్న తీసుకొస్తున్నాడు. ఒకవేళ నేను కారకం, మా నాన్న ఎవరు? కారకం. మా నాన్నని నేను కారకాన్ని అసలు కారకుడిగా నేను నమ్మినట్లయితే దీన్నే షిర్క్ అంటారు. కనుక చాలామంది చెబుతుంటారు, నేను చాలా చోట్ల ప్రయత్నించాను, ఎన్నోసార్లు నేను నమాజ్ చదివాను, ఉపవాసాలు ఉన్నాను, దాన ధర్మాలు నేను చేశాను, అయితే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకునేసరికి నాకు బ్రహ్మాండమైన స్వస్థత వచ్చేసింది అని. అంటే అతను స్వస్థతను ఎందులో చూస్తున్నాడు? ఆ తాయెత్తులో చూస్తున్నాడు. అది కారకం అవునా కాదా అన్న ఒక విషయాన్ని పక్కన పెడితే కారకాన్ని అసలు కారణంగా భావించడం అనేది షిర్క్ అనబడుతుంది. ఇలాగే ఒకరి దువా కావచ్చు, అతని దువా కారణంగానే నాకు స్వస్థత లభించంటే ఇది కూడా షిర్కే. ఎందుకంటే
وَإِذَا مَرِضْتُ فَهُوَ يَشْفِينِ నేను రోగబారిన పడితే నాకు స్వస్థతనిచ్చేవాడు ఎవరు? అల్లా సుబ్హానహు వతాలా. దువా గాని మాత్ర గాని మరే వస్తువు గాని అది కారకంగా ఉంటుందే తప్ప అసలు కారణం కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయాన్ని తీసుకుంటే షిర్క్ మనిషి ఏ విషయంలో చేస్తాడంటే ఆరాధన విషయంలో. కనుక ఆరాధన కేవలం దాస్యం కేవలం అల్లా సుబ్హానహు వతాలాకు మాత్రమే చెయ్యాలి. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ కుల్ ఇన్న సలాతి వ నుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. మన సకల విధమైనటువంటి యొక్క ఉపాసనా రీతులన్నీ సర్వలోకాలకు ప్రభు అయిన అల్లా సుబ్హానహు వతాలాకు మాత్రం మనం అంకితం చెయ్యాలి. ఈ విషయంలో మనం ఆయనతో పాటు అన్యులను కూడా చేర్చి ఆరాధించినట్లయితే ఇది షిర్క్ అవుతుంది. కాబట్టి మనిషి ప్రథమంగా తన హృదయాన్ని రోగబారిన పడకుండా కాపాడాలి అంటే షిర్క్ యొక్క ఈ కాలుష్యం నుండి తన హృదయాన్ని అతను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, ఇబ్రాహీం బిన్ అధమ్ గురించి మీరు వినే ఉంటారు, అలాగే మాలిక్ బిన్ దీనార్ గురించి కూడా మీరు వినే ఉంటారు. పుణ్యపురుషులు వారు. అలాంటి ఒక పుణ్యపురుషులు చెప్పిన మాట ఏమిటంటే లా తబ్ఇద్దీన బిత్తీని, నీ ధర్మాన్ని నువ్వు ఓ అంజూరానికి బదులుగా అమ్ముకోకు, అక్రమ సంపాదన చేతికి అందుతుందని, ఓ అధికారాన్ని చేపట్టే అవకాశం దొరుకుతుందని, ధనికుల పంచన చేసే అవకాశం దొరుకుతుందని, రాజకీయ నాయకుల యొక్క పంచన చేరే అవకాశం దక్కుతుంది అని ధర్మాన్ని అమ్ముకుంటే దానికి మించిన దరిద్రం మరొకటి లేదు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత విలువైన సంపద విశ్వాసం ధర్మం, ధర్మానికి మించింది ఏమీ లేదు. అలాంటి విలువైన ధర్మాన్ని నా యొక్క స్వల్ప ప్రయోజనాల కోసం నేను అమ్ముకోవడం వదులుకోవడం అనేది దీనికి మించిన దౌర్భాగ్యం దురదృష్టకరం అనేది మరొకటి ఉండదు. కాబట్టి మనం అకీదాను ఎట్టి పరిస్థితిలోనూ ఏ విషయంలో మన కాంప్రమైజ్ అయినా విశ్వాసం అకీదా విషయంలో ఎవ్వరితోనూ కాంప్రమైజ్ అవ్వకూడదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు లా తుష్రిక్ బిల్లా ఇన్ హుర్రిత ఔ ఖుతిల్త, నువ్వు అల్లాహ్తో పాటు అన్యులకు సహవర్తులుగా సమానులుగా చేసి కొలవకు, షిర్క్ చేయకు, నిన్ను నిప్పుల్లో నెట్టేసి కాల్చేసినా లేదంటే నిన్ను నరికేసినా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన సోదరులారు, హృదయం రోగానికి గురవ్వడానికి గల రెండవ కారణం ఏంటంటే ప్రపంచ ప్రేమ మరణం అంటే అసహ్యం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ఆయన సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే సంఖ్యాపరంగా మీరు ఎక్కువగా ఉండి కూడా విలువ పరంగా మీకు ఏ స్థాయి గౌరవం అనేది ఉండదు అని ప్రవక్త సలసం చెప్పినప్పుడు దానికి కారణం ఏమిటి అని సహాబా ప్రశ్నించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు మీలో ప్రపంచం పట్ల ప్రేమ మరణం అంటే అసహ్యం అనేది ఏర్పడుతుంది, ఈ కారణంగానేది మీ యొక్క ఆ స్థాయి గౌరవం అనేది మీకు దక్కకుండా పోతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే లా యాతియన్న అలన్నాసి జమానున్ లా యువాలిల్ మర్ఉ బిమా అఖదల్ మాల అమిన్ హలాలిన్ అమిన్ హరామిన్. ప్రజల మీద ఓ కాలం వస్తుంది, ఓ సమయం వస్తుంది, అప్పుడు మనిషి ధనాన్ని సంపాదించడం అనేది అసలు లక్ష్యంగా పెట్టుకుని ఉంటాడు. అది ధర్మ మార్గాన అతని లభించిందా, అధర్మ మార్గాన అతని లభించిందా, అది హలాలా హరామా అనేక విచక్షణ అనేది అతనికి ఉండదు, దాన్ని అతను ఖాతరు చెయ్యరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ప్రాపంచిక వ్యామోహ కారణంగానే ధర్మంగానైనా సరే అధర్మంగానైనా సరే
ఎలాగైనా సరే ధనం వచ్చి పడాలి అనేక ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రాపంచిక వ్యామోహమే అతనికి ఇలా చేసేలా చేస్తుంది. కనుక అలా అతను అక్రమంగా సంపాదించుకున్న ఆ సంపాదన అతలో ప్రాపంచిక వ్యామోహాన్ని పెంచి పరలోకం ఎడల మరణం ఎడల ఒక అసహ్యాన్ని అనేది ఏర్పరుస్తుంది. కనుక ఇది అతని హృదయాన్ని రోగానికి గురి చేస్తుంది. మూడో యొక్క కారణాన్ని మనం తీసుకున్నట్లయితే చెడు వ్యక్తుల సావాసం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అర్ రజులు అలా దీని ఖలీలి ఫల్ యంజుర్ అహదుకుం మన్ యుఖాలి. వ్యక్తి తన స్నేహితుని మతధర్మం మీద ఉంటాడు, కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ స్నేహితుడు చేసుకునే విషయంలో కడు అప్రమత్తంగా వ్యవహరించాలి అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఇమామ్ హసన్ బస్రీ రహమహుల్లా సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, వ్యక్తుల సావాస ప్రభావం హృదయం మీద ఉంటుంది, కాబట్టి బిదఅత్కి పాల్పడే వారి సావాసాన్ని ఏర్పరచుకోకు. ఎందుకంటే అలాంటి వ్యక్తులతో నువ్వు కూర్చుంటూ దాన్నే అలవాటుగా చేసుకున్నట్లయితే అది నీ హృదయాన్ని రోగబారిన పడేయడమే కాకుండా నీ ధర్మాన్ని కూడా అవి పాడు చేస్తాయి అని ఇమామ్ హసన్ బస్రీ రహమహుల్లా సెలవిచ్చారు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, ఇన్న మతలుల్ జలీసి సాలిహి వల్ జలీసి సూయి కహామిలిల్ మిస్కి వ నాఫిఖిల్ కీర్ అన్నారు. అంటే ఒక మంచి స్నేహితుడు ఒక చెడు స్నేహితుడు యొక్క ఉపమానం ఎలాంటిది అంటే, మంచి స్నేహితుడు అత్తరు అంగడి వంటి వాడు. అక్కడికి మనం వెళ్ళామంటే అత్తరు మనకు అత్తరు ఇవ్వకపోయినా ఆ అత్తరు తాలూకా పరిమళాలు అనేవి మన శరీరానికి మన బట్టల్లోకి అవి ప్రవేశిస్తాయి. అదే చెడు సేవక స్నేహితుడి యొక్క ఉపమానం ఎలాంటిది అంటే, కొలిమి వ్యూదే వ్యక్తి లాంటిది. అక్కడికి మనం వెళ్ళామంటే అతను హాని తెలపెట్టకపోయినా అతను చేసే పని కొలిమి పని కనుక ఆ పొగ తాలూకు బాధను లేదంటే అక్కడి నుంచి ఎగిరిపడేక నిప్పురవ్వలను మనం భరించాల్సి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, సావాసం వల్ల కూడా మనిషి హృదయం అనేది రోగబారిన పడుతుంది. కనుక మనం సత్యవంతుల సావాసాన్ని ఏర్పరచుకోవాలి, ధర్మపరాయణుల యొక్క సావాసాన్ని మనం ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత అభిమాన సోదరులారా, మన హృదయాన్ని రోగబారిన పడేసే యొక్క మరో కారణం ఏమిటంటే ఎక్కువగా నవ్వడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తుక్సిరు దిహ్క ఫఇన్న కసరత దిహ్కి తుమీతుల్ ఖల్బ్. అయ్యా మీరు ఎక్కువగా నవ్వకండి, ఎక్కువగా నవ్వడం అనేది హృదయాన్ని మరణవాతన పడేస్తుంది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, బాగా మీరు ఈ విషయాన్ని సమాజంలో గమనించగలరు, అసలు నవ్వకూడదని కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ ఉండేవారు. అయితే పగలబడి నవ్వడం, ఎప్పుడూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండడం, ఎప్పుడు ఎటకారంగా మాట్లాడుతూ ఉండడం, ఎప్పుడు పడితే ఎలా పడితే ఎవరితో ఎలా వ్యవహరించాలో ఎలాంటి యొక్క మాటలు మాటలు ప్రతి మాటలు అనేది హాస్యం తొడికిసలాడేలా మాట్లాడేక ప్రయత్నం చేయడం అనేది ఎవరైతే చేస్తారో సమాజంలో గమనించినట్లయితే అతనికి హుందాతనం ఉండదు. ప్రజలు అతన్ని గౌరవించారు. అలాగే అలాంటి వ్యక్తిని చూసి చాలామంది బాధపడే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి హాస్యమే ముఖ్యం కనుక ఆ హాస్యం కోసం దేన్నైనా అతను ఒక వస్తువుగా తయారు చేసుకొని తన నవ్వుని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు కనుక. కనుక ఈరోజు మనం చూసినట్లయితే హాస్య వేదికలుగా ఏవైతే ఎలక్ట్రానిక్ మీడియా మీద మనకు కనిపిస్తున్నాయో, ఎంతెంతమంది మీద కాపురాల మీద అనే కుళ్ళు జోకులు వేసుకుంటూ, స్త్రీల మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ, సమాజంలోని పెద్దల మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ, చివరికి సత్య అనేది పరలోకానికి ఏగిన వ్యక్తుల మీద కుళ్ళు వేసుకుంటూ వాళ్ళు నవ్వడమే అనేది ధ్యేయంగా, వారు నవ్వడమే అనేది లక్ష్యంగా చేసుకొని వారు ప్రవర్తించే తీరును గమనించినట్లయితే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. కనుక ఇలా వారు ప్రతి ఒక్కరి మీద ఈ కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఏమిటి? కారణం అంటే వారి హృదయం మరణించింది, స్పందించే ఆ హృదయంలో స్పందన అనేది నశించింది. కాబట్టి మనిషి అధికంగా అనేది నవ్వడం మంచిది కాదు. ఏదైనా సరే అతి అనేది అనర్థదాయకం, మితం అనేది మన హితాన్ని అనేది మనకు హితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమాన సోదరులారా,
హృదయాన్ని రోగ బారిన పడేసే యొక్క విషయాల్లో ఎక్కువ శాతం తినడం, ఎక్కువ శాతం ఆహారాన్ని తీసుకోవడం కూడా మనిషిని ఏం చేస్తుందంటే రోగ బారిన పడేస్తుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మా మల ఇబ్ను ఆదమ విహాన్ షర్రం మిం బతని, ఆదం పుత్రుడు నింపిన పాత్రలో అత్యంత చెడ్డ పాత్ర అతని కడుపు. అంటే కనుక పుష్టిగా నేను భోంచేశాను అంటే ఆ తర్వాత బద్ధకం వచ్చేస్తుంది, నిద్రపోవాలనిపిస్తుంది, చురుకుదనం ఉండదు, ఏదైనా ప్రార్థన సమయం ఉండాలంటే ప్రార్థనకు వెళ్ళాలన్న బుద్ధి కలగదు. ఈ రకంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ఫార్సీలో కూడా ఒక మాట ఉంది, అదేమిటంటే బిస్యారు హుర్దన్ ఓ బిస్యారు హుఫ్తన్ కారే షైతాన్ అస్తాని, అంటే ఎక్కువగా తినడం ఎక్కువగా నిద్రపోవడం షైతాన్ చేస్తా అని చెప్పడం జరిగింది. కనుక మనిషి మితంగా భోంచేయాలి. మనిషి అనేది ఏ విషయంలోనే సరే మితాన్ని అతను వ్యవహరించాలి. కనుక ప్రవక్త సలహా వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన ఒక్కరే కాదు, ఆయన మొత్తం కుటుంబం మదీనా వచ్చింది మొదలు మరణించేంత వరకు ఏ రోజు ఆయన కడుపార, ఆయన కుటుంబం కడుపార భోంచేయలేదు అని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది. కనుక అభిమాన సోదరులారా, ఎవరైతే తన కడుపుని కంట్రోల్ చేసుకుంటాడో ఆయన అతను తన ధర్మాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. మరి ఎవరైతే తన యొక్క ఆకలిని అనేది కంట్రోల్ చేసుకుంటాడో అతను తన నైతికతను కాపాడుకుంటాడు. మరి ఎవరైతే కడుపు నింపుకుంటారో వారి గురించి చెప్పారు, ఫుల్గా ఎవరైతే భోంచేసే వారి గురించి చెప్పారు. అల్లాహ్ నిషేధించిన విషయాలకు పాల్పడే అవకాశం కడుపు కాలి నోడి కన్నా ఎక్కువగా కడుపు నిండి నోడికి ఎక్కువ ఉంది అని సెలవీయడం అనేది జరిగింది. కనుక ఇది కూడా మనం గమనించాలి. ఇక చివరి విషయాన్ని చెప్పిన మాటను పూర్తి చేస్తాను, అదేమిటంటే మన మనసుని పాడు చేసే, మన హృదయాన్ని రోగబారిన యొక్క పడేసే యొక్క విషయాల్లో అది దృష్టి, మన యొక్క చూపు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అకస్మాత్తుగా పడే చూపు గురించి అడగడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నువ్వు నీ చూపుని మరల్చుకో. అకస్మాత్తుగా చూపు పడడం అంటే ఏదో అంధగత్య మీదే అని అనుకోకండి. విద్యావంతుడి మీద కూడా పడచ్చు, ధనికుడి మీద కూడా పడచ్చు, ఒక వ్యక్తి యొక్క ఇల్లు ఇతరత్ర విషయాల మీద కూడా ఆ దృష్టి అనేది పడచ్చు. అలా పడినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ స్థితి, ఆ స్థాయి అనేది మనకు లేదు అంటే ఒకంత బాధ కలుగుతుంది. మనసు అనేది ఒక నిరాశ అనేది, నైరాశ్యం అనేది చోటు చేసుకుంటుంది. ఆ నైరాశ్యం అనేది తర్వాత అసూయగా మారుతుంది. ఆ అసూయ అనేది పెరిగి అతన్ని పూర్తిగా భస్మీపట్టం చేసేస్తుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇయ్యాకుం వల్ హసద్, మీరు అసూయ నుండి మిమ్మల్ని కాపాడుకోండి. ఎందుకంటే నిప్పు ఎలాగైతే కట్టెల్ని కాల్చివేస్తుందో, గడ్డిని కాల్చివేస్తుందో, ఈ అసూయ అనేది మీ యొక్క సత్కర్మలను భస్మీపటం చేసేస్తుంది అని మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్ హసూదు లా యసూద్ అనేది అరబ్ యొక్క నానుడి, అంటే అసూయ పురుడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. కనుక అసూయ మనలో ఉండడం అంటే ఏమిటి, నాయకత్వపు ఆ యొక్క అవకాశాన్ని అనేది మనం వదులుకోవడమే. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండే రెండు వ్యక్తుల విషయంలో అసూయ గురించి ఆయన ప్రస్తావించారు. అదేమిటంటే ఒక వ్యక్తి దగ్గర అనేది ధనం ఉంది, దివారాత్రులు అతను ఖర్చు చేస్తున్నాడంటే అతన్ని చూసి అయ్యో ఇతనే ఇలా ఇంతలా ధనం నా దగ్గర ఉంటే నేను కూడా దివారాత్రులు ఖర్చు చేస్తానే అన్న యొక్క ఆలోచన అసూయ అనేది మంచిది. అలాగే ఒక వ్యక్తి ఖురాన్ నేర్చుకున్నాడు, దివారాత్రులు ఖురాన్ చదువుతున్నాడు, అలాంటి వ్యక్తిని చూసి నేను అసూయ చెందుతూ అయ్యో ఈ యొక్క లక్షణం ఏదైతే ఉందో ఇది నాకు వచ్చేస్తే ఎంత బాగుండు, ఈ రెండు విషయాల్లో తప్ప అసూయ పడే అనుమతి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరో విషయంలో మనకు ఇవ్వలేదు. కనుక అభిమాన సోదరులారా, మనం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక చివరిగా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మన యొక్క హృదయ రోగాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి, దానివల్ల మనకు ఎలాంటి బాధ ఉండదు. ఒక రోగం ఏంటి, ఎలాంటి బాధ ఉండదు. అదేమిటి, మనిషి యొక్క అజ్ఞానం, మనిషి యొక్క అనుమానం, ఇవి ఏవైతే ఉన్నాయో, సందేహాలు శంకలు ఏవైతే ఉంటాయో, దీనివల్ల మనిషికి పెద్దగా అనేది బాధ ఏమి కలగదు. కనుక దీనివల్ల మనిషి రోగ బారిన పడతాడు. రెండవది, మనిషికి బాధను కలుగజేస్తుంది. ఉదాహరణకు ఒక బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది, అతను కోపానికి లోనయ్యాడు, లేదంటే ఇతరత్ర యొక్క భావోద్రేకాలకు అతను లోయడంటే దానివల్ల అతను ఖచ్చితంగా బాధపడతాడు. కనుక ఏదేమైనప్పటికీ రోగం ఏ కోవకు చెందినప్పటికీ ఆ రోగాన్ని దూరం చేసుకొని మన హృదయాన్ని మనం స్వస్థత పరచుకోవాలి. హృదయాన్ని మనం స్వస్థత పరచుకోవాలి అంటే దానికి ప్రథమమైన మార్గం ఏమిటంటే ఖురాన్ పారాయణ.
అనక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇనుముకి ఎలాగైతే నీటి యొక్క తాకిడి వల్ల తుప్పు పడుతుందో, ఇనుము నీటి తాకిడి వల్ల ఎలాగైతే తుప్పు పడుతుందో అలాగే హృదయం పాప తాకిడి వల్ల తుప్పు పడుతుంది. కనుక ఆ యొక్క లోహపు యొక్క తుప్పును నిప్పు వదలగొడితే ఈ హృదయ తుప్పును ఖురాన్ వదలగొడుతుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ సుబ్హానహు వతాలతో దువా చేసేవారు. ఎందుకంటే మానవ హృదయాలు అల్లాహ్ చేతి వేళ్ల మధ్య ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాల ఎలా తలిస్తే వాటిని అలా మలుస్తాడు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్తో దువా చేసేవారు, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా తాఅతి, ఓ హృదయాన్ని మరల్చేవాడా నా హృదయాన్ని నీ ధర్మం మీద స్థిరంగా ఉంచు.